పిల్లలు ఈరోజు మనం పడవ పాఠం గురించి తెలుసుకుందాం. మనమందరం కూడా ప్రయాణం చేసేటప్పుడు బస్సు మీద కానీ కార్ల మీద కానీ బండి మీద కానీ వెళ్తూ ఉంటాం. మరి గాల్లో ప్రయాణం చేసేటప్పుడు దేని మీద వెళ్తాం? విమానాల సహాయంతో వెళ్తాం. మరి నీటి మీద ప్రయాణం చేయాలంటే దేని సహాయంతో వెళ్ళాలి? పడవల మీద కూడా వెళ్తాం. అయితే ఇప్పుడు ఆ పడవ పాఠం గురించి నేర్చుకున్నాం. పడవ ఏంటది? పడవ ఈ చిత్రంలోని పిల్లలందరూ కూడా చాలా సరదాగా ఆడుకుంటున్నారు. చూడండి ఏం చేస్తున్నారు పిల్లలందరూ కూడా, పడవల్ని నీటిలోకి వదిలి చాలా సంబరపడుతున్నారు కదా. వర్షంలో తడుస్తూని కాగితంతో చేసి పడవల్ని నీటిలో వదులుతున్నారు. పడవల్ని దేంతో చేశారంట? కాగితంతో కదా, కాగితంతో చేసి నీటిలోకి వదిలారు. ఇప్పుడు ఈ పడవ మీద ఒక పాట పాడుకుందాం మనం అందరం కూడా. పడవ 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 చిన్న పడవ పెద్ద పడవ, పడవ 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 చిన్న పడవ పెద్ద పడవ, పడవ 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 చిన్న పడవ పెద్ద పడవ, పడవ 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 చిత్రమైన కత్తి పడవ, నీటి మీద నడిచేటి నీటైన నా పడవ. హైలెస్సా హైలో హైలెస్సా, హైలెస్సా హైలో హైలెస్సా, కాగితంతో చేసినట్టు ఆగిపోని నా పడవ. హైలెస్సా హైలో హైలెస్సా, హైలెస్సా హైలో హైలెస్సా, వాన కురిసినంతనే వదలాలి నా పడవ, వాన కురిసినంతనే వదలాలి నా పడవ. హైలెస్సా హైలో హైలెస్సా, హైలెస్సా హైలో హైలెస్సా, పడవ 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 చిన్న పడవ పెద్ద పడవ, పడవ 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 చిత్రమైన కత్తి పడవ, పడవ 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 చిన్న పడవ పెద్ద పడవ, పడవ 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 చిత్రమైన పడవ కత్తి పడవ. బాగుంది మీ అందరికీ. సరే ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారని చెప్పుకున్నాం మనం. కాగితంతో పడవలు చేసి వర్షంలో తడుస్తూ నీటిలోకి వదులుతూ చాలా సంబరపడుతున్నారు కదా వేరే గో. వీళ్ళంతా దేంతో చేశారంటే ఆ పడవల్ని కాగితంతో చేశారు. వీళ్ళతో పాటు ఒక కుక్క కూడా ఉంది రోజు. ఓ కుక్క చేతికి కూడా ఒక పడవనిచ్చారు వీళ్ళు. వాళ్ళు వేసింది కాకుండా కుక్కకు కూడా ఇచ్చి కుక్క చేత కూడా నీటిలో వదిలిస్తున్నారు పడవని కదా. వీళ్ళందరూ ఎక్కడున్నారంట? వర్షంలో తడుస్తూ నీటి ప్రవాహం వెళ్తుంటే దాని మీదకి, ఆ నీటి ప్రవాహంలో కాగితంతో పడవలు చేసి వదులుతూ ఆడుకుంటున్నారు కదా వేరే. ఇప్పుడు ఈ చిత్రంలోని ఎన్ని పడవలు ఉన్నాయి? ఎన్ని పడవలు ఉన్నాయి? రెండు పడవలు ఉన్నాయి కదా. ఇక్కడ ఎంతమంది వ్యక్తులు ఉన్నారంట? వెరీ గుడ్. ఎంతమంది ఉన్నారు? నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ఒక పడవ మీద ఉండి ముందుకు వెళ్తుంటే మరో ముగ్గురు వ్యక్తులు ఇంకొక పడవ మీద ఉన్నారన్నమాట. రాజు, ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? సరదాగా పాటలు పాడుతున్నాడు కదా వెరీ గుడ్. రాణి, ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడు? అవును, ఏం చేస్తున్నాడంట? చేపలు పడుతున్నాడు. మరి లలిత, మూడో వ్యక్తి ఏం చేస్తున్నాడు? వెరీ గుడ్. వాళ్ళిద్దరిని ఎక్కించుకొని పడవని ముందుకి నడుపుతున్నాడు. ఇప్పుడు ఈ చేపల గురించి తెలుసు కదా మీ అందరికీ. జాలర్లు చేపలు పడతారు కదా, ఆ చేపలతో ఏం చేస్తాం మనం? వెరీ గుడ్. కూర వండుకుంటాం. ఇంకా చేపల్ని ఇంట్లోని అందానికి కానీ ఎక్వేరియం అని ఒక నీట్ బాక్స్ పెట్టి
నీటి తొట్టిలో పెట్టి చేపలు వేసి అందులోని అందంగా పెట్టుకుంటాం కదా ఇంట్లోని. అవును. ఇప్పుడు మీకు మరో చిత్రాన్ని చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఒక పాప ఉంది కదా, ఈ అమ్మాయి పేరేంటి? ఏం పేరు? వేద. ఈ అమ్మాయి పేరు వేద. వేద ఏం చేస్తుంది లలిత? వెరీ గుడ్. వేద ఏం చేస్తుంది? బొమ్మలు గీస్తుంది కదా. ఏం బొమ్మది? పడవ. వేద ఏం బొమ్మ గీసింది? పడవ బొమ్మ గీసింది. వెరీ గుడ్. వేద పడవ బొమ్మ గీసింది. నెక్స్ట్, ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు. వర్షం వస్తుందని వర్షంలో తడవకుండా ఒక బాబు గొడుగు పట్టుకున్నాడు. వీళ్ళిద్దరు ఎవరంటో? అన్నా చెల్లెళ్ళు కదా, అందుకని తన చెల్లెలు తడవకుండా తను తడవకుండా గొడుగు పట్టుకున్నాడు. తన చెల్లెలు ఏం చేస్తుంది అక్కడ? పడవని కాగితంతో పడవని చేసి నీటిలోకి వదులుతున్నారు. మరి ఈ పిల్లవాడి పేరేంటి? ఏం పేరు? పవన్. ఈ పవన్ ఏం చేశాడు? కాగితం పడవని చేశాడు. ఆ పడవని తన చెల్లెలకి ఇస్తే తన చెల్లెలు ఏం చేస్తుంది? నీటిలోకి వదిలి సంబరపడుతుంది కదా. నెక్స్ట్ చిల్డ్రన్, ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు చూడండి. పదం చదవండి, అక్షరాలను వర్ణమాలను గుర్తించండి. పడవ, ప డ వ, పడవ. ఇక్కడ రెండు గంటలలో ఓ అక్షరాలు చెప్పండి అని వచ్చింది. ఫస్ట్ అక్షరం ఏంటి? ప. రెండవ అక్షరం ద. మరి మూడవ అక్షరం వ. ఇప్పుడు ఒకటి రెండు మూడు అక్షరాలను కలిపి చదవాలి. పడవ. మరియు మూడు రెండు అక్షరాలను కలిపి చదవండి. వడ. పలక. ఏమిటిది? పలక. ప ల క, పలక. మరో చిత్రం చూపిస్తాను చూడండి. పనస. ప న స, పనస. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరు వారు? అతని చేతిలో ఏముంది? డప్పు ఉంది. డబ్బా. ఏమిటిది? వంకాయ. వల. ఇక్కడ రెండు పదాలు ఇచ్చారు, వాటిని చదవాలి. అక్కడ వా అనే అక్షరం ఎక్కడ ఉందో గేదుకి ఇయ్యదు. పడవ. వా చివరి అక్షరం వా. మరియు రెండో పదం వడ. వడలోని వా అనే అక్షరం ఎక్కడుంది? ఫస్ట్ అక్షరం వా. వడ. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ చిల్డ్రన్. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.